ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా పుట్టిన మనుషులలో అందరూ అన్ని అవయవాలతో పుట్టలేదు. కొంతమందికి కాళ్ళు ఉండవు, కొంతమంది చేతులు లేకుండా పుడతారు, ఇంకొంతమందికి కళ్ళు ఉండవు, మరికొంతమంది చెవిటి వారిగా మూగవారిగా పుడతారు. అయితే అన్ని అవయవాలతో పుట్టిన కొంతమంది మనుషులు వాళ్ళ లైఫ్లో ఏమీ సాధించకుండా ఖాళీగా తిరిగేవారు కూడా ఉన్నారు. అసలు కాళ్ళు లేకుండా చేతులు లేకుండా పుట్టిన ఒక వ్యక్తి ఫుట్బాల్ ఆడగలడు, కంప్యూటర్ని వాడగలడు, స్విమ్మింగ్ చేయగలడు, ఇలా ఒక నార్మల్ పర్సన్ లాగా అన్ని పనులు చేయగలడు. అతను ఎవరో కాదు, చాలామంది మనసుల్లో స్ఫూర్తిని నింపిన నిక్ వుజిసిక్. చిన్నతనంలో తనకి కాళ్ళు చేతులు లేవని, అందరిలాగా తను పుట్టలేదని భావించి సూసైడ్ చేయడానికి ప్రయత్నించిన నిక్ ఇప్పుడు ఎంతోమంది అంగవైకల్యంగా పుట్టిన పిల్లలకి ఒక రోల్ మోడల్గా మారాడు. తను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, తన అవమానాల గురించి, అలానే తను సాధించిన విజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నిక్ వుజిసిక్ పూర్తి పేరు నికోలస్ జేమ్స్ వుజిసిక్. ఇతను 1982 డిసెంబర్ 4 ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టాడు. ఇతని తండ్రి గారి పేరు బోరిస్ వుజిసిక్. ఇతని తల్లిగారి పేరు దుషాకా వుజిసిక్. నిక్ కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. ఇది చాలా రేర్ డిసార్డర్. దీనిని టెట్రా అమెలియా సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ డిసార్డర్తో పుట్టిన వాళ్ళకి కాళ్ళు చేతులు చాలా చిన్నగా ఉంటాయి, కొంతమందికి అసలు అవి కూడా ఉండవు. నిక్కి కూడా 2 చేతులు కాళ్ళు లేకుండా పుట్టాడు. అది చూసి వాళ్ళ పేరెంట్స్ చాలా భయపడ్డారు. వాళ్ళ అమ్మగారైతే అతన్ని 3 రోజుల దాకా సరిగ్గా దగ్గరికి కూడా రానివ్వలేదు. ఆ తరువాత అతని కుమారుణ్ణి అర్థం చేసుకొని అక్కున చేర్చుకుంది. పసి వయసులో ఉన్నప్పుడు పిల్లలకి కాళ్ళు చేతులు ఉన్నా కానీ లేనట్టే, వాళ్ళు ఏ పని చేయలేరు, నా పిల్లాడు కూడా అందరిలానే అని అర్థం చేసుకొని అందరి పిల్లలలానే పెంచడం మొదలుపెట్టింది. నీకు ఎడమవైపు చిన్న పాదం ఉంది, దానికి 2 వేళ్ళు అతుక్కొని ఉన్నాయి. వాటిని విడదీస్తే అతనికి అవి చిన్న చిన్న పనులు చేయడానికి ఉపయోగపడవచ్చు అని డాక్టర్స్ చెప్పారు. ఆపరేషన్ చేస్తే ఇప్పుడే చేయాలి, లేకపోతే పెద్దయిన తర్వాత చాలా కష్టం. కానీ ఇంత చిన్న వయసులో ఆపరేషన్ తన బాడీ తట్టుకుంటుందో లేదో తెలియదు. ఎలాగో అలాగా చాలా కష్టపడి డాక్టర్స్ సర్జరీ చేసి ఆ 2 వేళ్ళని విడదీశారు. అలా కాలం గడిచే కొద్దీ నిక్ అందరి పిల్లలలానే ఎదుగుతూ వచ్చాడు. నిక్కి 18 నెలల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు స్విమ్ చేయడం నేర్పించారు. డైలీ బాత్టబ్లో స్విమ్ చేయడం అలవాటు చేసేసరికి చాలా త్వరగా నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్నగారు కంప్యూటర్ ప్రోగ్రామర్, అలానే అకౌంటెంట్. నిక్కి 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన పాదంకి ఉన్న 2 వేళ్లతో కంప్యూటర్ టైప్ చేయడం నేర్చుకున్నాడు. నిక్కి 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకున్నారు. కానీ అప్పట్లో ఆస్ట్రేలియాలో ఉండే లా ప్రకారం అంగవైకల్యంగా పుట్టిన పిల్లలని సపరేట్గా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన స్కూల్స్లోనే చేర్పించాలి, నార్మల్ స్కూల్స్లోకి అనుమతి లేదు. కానీ నిక్ వాళ్ళ అమ్మగారు దీనికి ఒప్పుకోలేదు. దీనికోసం కోర్టులో వాదించి 8 కేలకు నిక్ని నార్మల్ స్కూల్లో చేర్పించింది. కోర్టు కూడా నిక్కి ఉన్న తెలివితేటను గమనించి అతన్ని అర్థం చేసుకొని అతన్ని నార్మల్ స్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఇప్పించింది. అప్పట్లో అంగవైకల్యంగా పుట్టి నార్మల్ స్కూల్లో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి మన నిక్. అలా స్కూల్లో జాయిన్ అయిన తరువాత అక్కడున్న పిల్లలు నిక్ని దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. నువ్వు ఏలియన్, ఏలియన్కి పుట్టిన పిల్లవాడివి అని వెక్కిరించేవారు. పెన్సిల్స్, జామెట్రీ బాక్సులు, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్ నిక్ పైన విసిరేసేవారు. ఈ బాధతో నిక్ స్కూల్కి కూడా వెళ్ళేవాడు కాదు. తనకి సరిగ్గా 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుందామని వాళ్ళ నాన్నగారిని బాత్టబ్లో పడుకోబెట్టండి, నేను స్నానం చేస్తాను అని చెప్పి ఆ నీటిలో తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది చూసిన వాళ్ళ నాన్నగారు వెంటనే అతన్ని బయటికి తీసి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు అని బాధతో ఓదార్చాడు. నిక్ తన చిన్న పాదాన్ని చికెన్ డ్రమ్స్టిక్ అని పిలుస్తాడు. దాని సహాయంతో రాయడం నేర్చుకున్నాడు. అలా ప్రైమరీ స్కూల్ని కంప్లీట్ చేసుకుని క్వీన్స్లాండ్లో ఉన్న హై స్కూల్లో చేరాడు. నిక్ ఒకసారి పార్కులో ఆడుకుంటూ ఒక రాయి మీద పడ్డాడు. తన చిన్న పాదానికి బాగా గాయం తగిలింది. వాళ్ళ నాన్నగారు వెంటనే అది చూసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్స్ చాలా కష్టపడి ఆ పాదాన్ని మళ్ళీ నార్మల్గా పనిచేసేలా చేశారు. అప్పుడే నిక్ వాళ్ళ నాన్నగారు అతని కోసం రిమోట్తో ఆపరేట్ చేయబడ్డ వీల్ చైర్ని తయారు చేయించాడు. ఆ వీల్ చైర్
నిక్కి చాలా బాగా ఉపయోగపడింది. నిక్ ఏదైనా పని చేయలేకపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు అంగవైకల్యంగా పుట్టి ఎంతో ఎత్తుకి ఎదిగిన వాళ్ళని చూపించి వాళ్ళు నీలానే పుట్టారు, ఎంతో ఎత్తుకి ఎదిగారు, వాళ్ళు చేసినప్పుడు నువ్వెందుకు చేయలేవు అని అతన్ని ప్రోత్సహించేది. అలా నిక్ తను చేయలేకపోయిన పనులని ఎంతో కష్టపడి చేసేవాడు. హైస్కూల్లో ఉండే తన క్లాస్మేట్స్తో చాలా మర్యాదగా మాట్లాడుతూ వాళ్లతో కలిసి తిరగడం చేసేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నిక్ని కుర్చీలో కూర్చోపెట్టడం, తనకి అందని వస్తువులని అందించడం చేసేవారు. అయితే వాళ్ళ అమ్మగారు నిక్తో, ఇప్పుడంటే మేము మీ ఫ్రెండ్స్ నీకు సహాయం చేస్తున్నాం, నీకు తోడుగా ఉన్నాం, తర్వాత నీకు ఎవరు తోడు ఉండగలరు అని చెప్తూ బాధపడేది. నిక్ ఆ భయాన్ని మా అమ్మగారి దగ్గర నుండి తీసివేయాలి అని పట్టుదలతో చదివేవాడు. కంప్యూటర్ టైపింగ్ కూడా చాలా బాగా నేర్చుకున్నాడు. నిమిషానికి 45 పదాలను టైప్ చేసేవాడు. చేతులు ఉన్న మనమే నిమిషానికి 40 పదాలను టైప్ చేస్తామో లేదో తెలియదు. అలాంటిది చేతులు లేకుండా తన చిన్న పాదంతో చేయగలిగాడంటే నిక్ ఎంత కష్టపడి ఉంటాడో ఆలోచించండి. నిక్కి 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాడు. ఆ ఆర్టికల్లో తనలానే ఒక వ్యక్తి అంగవైకల్యంగా పుట్టి ఎంతోమందికి వాళ్ళ గోల్స్ని సాధించడానికి సహాయపడుతున్నాడు అని తెలుసుకున్నాడు. దాన్ని చదివిన నిక్ చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాడు. అప్పుడు అర్థం చేసుకున్నాడు దేవుడు ఎందుకు నన్ను ఇలా పుట్టించాడో అని. అలా ఒక పాజిటివ్ ఫీలింగ్తో అన్ని పనులను చేయడం నేర్చుకున్నాడు. ఫుట్బాల్ ఆడడం, స్కేట్బోర్డింగ్ని కూడా నేర్చుకున్నాడు. సరిగ్గా 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఒక అంగవైకల్యంగా ఉన్న మహిళ అందరి క్షేమం కోసం ప్రేర్ చేస్తుంది అని ఆ ఆర్టికల్ని చూపించింది. దాన్ని చదివిన నిక్ తనలానే చిన్న చిన్న మోటివేషన్ స్పీచెస్, అలానే చర్చెస్లో ప్రేర్ చేయడం మొదలుపెట్టాడు. అలా తనకి సరిగ్గా 21 సంవత్సరాల వయసు వచ్చేసరికి గ్రిఫిత్ యూనివర్సిటీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అకౌంటెన్సీలో డిగ్రీని పూర్తి చేశాడు. అలా ఆ డిగ్రీ పట్టాన్ని అందుకున్న తర్వాత తనకి ఎలాగైనా జాబ్ వచ్చిద్దిలే అని భావించాడు. కానీ తనకి జాబ్ వచ్చినా కానీ అక్కడ ఒక మనిషి ఉండాలి, ఎప్పుడు నిక్ని చూసుకుంటూ ఉండాలి అని భావించి జాబ్ చేయాలనుకున్న తన కోరికని వదిలేశాడు. తను చర్చిలో చేసిన ప్రేయర్స్, అలానే మోటివేషన్ స్పీచెస్కి బాగా రెస్పాన్స్ వచ్చింది. అలా స్కూల్స్లో కాలేజెస్లో మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తనలాగా ఎంతోమంది డిప్రెషన్కి గురై బ్రతుకు మీద ఆశ లేని వాళ్ళని ఎలాగైనా తన మాటలతో వాళ్ళని మార్చాలి అని చాలా డిజేబిలిటీ పీపుల్ సెంటర్స్, అలానే డిజేబిలిటీ స్కూల్స్కి వెళ్ళి తన మాటలతో వాళ్ళ మనసులో జీవితం మీద ఉన్న ఒక అవగాహన తెప్పించాడు. మనం కూడా అందరిలానే తలుచుకుంటే ఏ పనైనా చేయగలం అని చెప్పేవాడు. తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోకుండా తట్టుకొని నిలబడినందుకు, అలానే తన ధైర్యానికి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నిక్కి 1990 ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని బహుకరించింది. అలా చాలా దేశాలు తిరిగి తన మోటివేషన్ స్పీచెస్ని ఇచ్చేవాడు. 2005 నిక్ లైఫ్ వితౌట్ లిమ్స్ అని చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించాడు. అలానే 2007 ఆల్టిట్యూడ్ అనే మోటివేషన్ స్పీకింగ్ కంపెనీని కూడా స్థాపించాడు. 2008 టెక్సాస్కి వెళ్ళి ఒక సెమినార్ ఇచ్చాడు. అక్కడికి కెనే అనే అమ్మాయి కూడా వచ్చింది. సెమినార్ పూర్తయిన తర్వాత ఆ అమ్మాయి నిక్తో చాలాసేపు మాట్లాడింది. అలా వాళ్ళిద్దరి మధ్య మెల్లిమెల్లిగా ప్రేమ మొదలైంది. అదే సంవత్సరం నిక్ హవాయికి వెళ్ళాడు. అక్కడ సర్ఫింగ్ మాస్టర్ అయిన బేతనే హ్యామిల్టన్ని కలిశాడు. బేతనే హ్యామిల్టన్కి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సర్ఫింగ్ చేస్తున్న సమయంలో తన ఎడమ చేయిని ఒక షార్క్ గట్టిగా కొరవడంతో తన చేతిని కోల్పోయింది. అలా ఆ మాస్టర్ దగ్గర సర్ఫింగ్ నేర్చుకున్నాడు. 48 గంటల్లోనే 360 degrees యాంగిల్ పూర్తిగా నేర్చుకుని బేతనీకి షాక్ ఇచ్చాడు. బేతని చాలా ఆశ్చర్యపోయింది. కాళ్ళు చేతులు లేకుండా ఇంత తక్కువ సమయంలో ఇప్పటి వరకు ఇది ఎవరు నేర్చుకోలేదు అని చెప్పింది. కానీ దానికి నిక్ నవ్వుతూ, నా బాడీ చిన్నగా ఉండడం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీని బ్యాలెన్స్ చేయడం ఈజీ అయిందని చెప్పాడు. 2010 తను రాసిన లైఫ్ వితౌట్ లిమిట్స్ అనే పుస్తకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా మంచి మంచి పుస్తకాలను రాయడం మొదలుపెట్టాడు. అలానే ద బటర్ఫ్లై సర్కస్ అనే షార్ట్ ఫిలింలో అద్భుతంగా తన యాక్టింగ్ ప్రదర్శించి 2010 బెస్ట్ యాక్టర్ అవార్డుని దక్కించుకున్నాడు. 2012 ఫిబ్రవరి 12 తను ఎంతగా ప్రేమిస్తున్న కెనేని వివాహం చేసుకున్నాడు. వీరికి 4 సంతానం.
ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు, అది కూడా పూర్తి అవయవాలతో. అలా నిక్ వుజుసిక్ యొక్క లైఫ్ ఎన్నో కష్టాలతో సాగింది. తను ఎప్పుడు అందరికీ చెప్పే మాట ఇదే, నేను కాళ్ళు చేతులు లేకుండానే ఇన్ని పనులు చేయగలిగాను, అలాంటిది మీకు అన్ని అవయవాలు ఉన్నాయి, మీరు ఇంకెంత చేయగలరో అని యువతకు చెప్పేవాడు. 24 దేశాలు తిరిగి 11 లక్షల మంది ప్రజలకు తన మోటివేషన్ స్పీచెస్తో అందరినీ ప్రోత్సహించాడు. నిజంగా నిక్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. తన జీవితం మనందరికీ ఒక ఆదర్శం. ఓకే ఫ్రెండ్స్, నిక్ యొక్క లైఫ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.